పహాడ్ అనే ఒక పేద ఎద్దు తన భార్య లీలా ఆవు ఇంకా కొడుకు మంగళవార్ తో కలిసి నివసిస్తూ ఉంటాడు. పహాడ్ ఎద్దు ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడే ఎప్పుడూ కూడా చాలా ఎక్కువ చలి ఉంటూ ఉంటుంది. ఇంకా చలికాలం వచ్చింది అంటే మంచు వల్ల ప్రతి రోడ్ కూడా మూత వేసేస్తూ ఉంటారు. అంత ఎక్కువ చలి ఉండడం వల్ల అక్కడ చేయడానికి ఎక్కువ పని కూడా ఉండేది కాదు. చలికాలం రాబోతుంది కదా లీలా, ఎంత కష్టమైన పని అయినా సరే ఏం పర్లేదు, నేను మాత్రం ఖచ్చితంగా పని చేసి తీరుతాను. మీరు చెప్పేది అంతా సరే, కానీ ఏ పని అయితే మీరు ఒంటరిగా చేస్తున్నారో అది నలుగురు కలిసి చేసే పనండి. ఇలా మీరు పని చేస్తూ ఉంటే ఒకానొక రోజున అనారోగ్యం పాలవుతారు. ఈ చలికాలంలో మిమ్మల్ని మీరు అస్సలు చూసుకోలేకపోతారు. అలా ఊరిలో ఇద్దరే ఇద్దరు ధనవంతులు ఉంటారు. పహాడ్ లాంటి మిగిలిన చాలా మందికి చేయడానికి పని ఇస్తూ ఉంటారు. ఒకరు పుట్టు ఎద్దు, మరొకరు కక్క ఎద్దు. పుట్టు ఎద్దు చాలా దయ కలిగినవాడు, అలానే తెలివైనవాడు. అతను ఒకరు చేసే పనిని నలుగురితో చేయిస్తూ ఉంటాడు. అలానే పని త్వరగా ముగించేసి సమయానికి డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవాడు. కక్క ఎద్దు ఏమో పిసినారివాడు, అతను నలుగురు కలిసి చేసే పనిని ఒక్కరితోనే చేయిస్తూ ఉంటాడు. అలానే ఎంత సమయమైనా సరే ఏం పట్టించుకోకుండా 100 సార్లు అడిగినా సరే కొంచెం కొంచెం డబ్బులు మాత్రమే ఇచ్చేవాడు. పని అక్కడ ఎంత ఎక్కువ ఉండని, అలానే అక్కడ డబ్బులు ఎంత ఆలస్యంగా ఇచ్చినా సరే పర్లేదు, కానీ కాక దగ్గర పట్టు దగ్గర కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు నిజంగానే చాలా పెద్ద జిడ్డు అండి. మీకు నచ్చ చెప్పడం నా వల్ల కాని పని, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త. పహాడ్ ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ ఇంట్లో చలి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైన పని. అందుకే పహాడ్ ఎంత కష్టమైనా పడి డబ్బులు సంపాదించుకుని కొత్త స్వెటర్లు ఇంకా ఇంటి మీద షీట్లు కొనాలి అని అనుకుంటాడు. పుట్టు ఎద్దు ప్రతి సంవత్సరం అతని దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వెటర్ ఉచితంగా ఇస్తూ ఉంటాడు. అందుకని ఊరిలో పుట్టు ఎద్దుకి చాలా గౌరవం ఉండేది. ఆ పట్టుగాడి వల్ల ఊర్లో ఎవ్వరు కూడా నాకు కనీసం గౌరవం ఇవ్వడం లేదు. అసలు అంత ప్రత్యేకత ఏముంది ఆ పట్టుగాడిలో నా దగ్గర లేనిది? అతను ప్రతి ఒక్కరి దుఃఖం బాధలు అర్థం చేసుకుంటాడు, అలానే వాళ్ళకి సాయం కూడా చేస్తూ ఉంటాడు సేట్ గారు. ఇంతేనా దాని రహస్యం? ఈ సంవత్సరం నేను కూడా మీ అందరికీ ఒక మంచి స్వెట్టర్ని ఉచితంగా ఇస్తాను. ఈ సంవత్సరం మీరెవ్వరూ కూడా ఏ స్వెట్టర్లు కొనుక్కోవద్దు. ఆ మాట వినగానే పహాడ్ ఎద్దు చాలా సంతోషిస్తాడు. అలానే ఎదురు చూడడం మొదలు పెడతాడు. ఈ రోజు కొత్త స్వెటర్ వస్తుంది, ఈ రోజు కొత్త స్వెటర్ వస్తుంది అని ఆలోచిస్తూ అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంతలో పహాడ్ ఎద్దు అనారోగ్యంకి గురవుతాడు. అమ్మా, నాన్నకి ఏమైంది? ఎందుకని అంతలా వణుకుతున్నాడు? నాన్నకి ఏమీ అవ్వలేదు నాన్న, కొంచెం ఆరోగ్యం బాగోలేదంతే. త్వరగానే అన్నీ తగ్గిపోతాయిలే. నువ్వేం దిగులు పడకు నాన్న గురించి, నేను చూసుకుంటాను నాన్న. అలా కొడుకుకి చెప్తుంది. కాని పహాడ్ ఆరోగ్యం అస్సలంటే అస్సలు కుదుట పడదు. అలానే రోజు రోజుకి ఇంకా ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది. ఈ విషయం తెలిసేసరికి పుట్టు ఎద్దు అతన్ని చూడడానికి అని వస్తాడు. అదే సమయంలో పనికి రావట్లేదేంటి అని అనుకుంటూ కక్క ఎద్దు కూడా వస్తాడు. ఆహా, అంటే ఇందుకేనా నువ్వు నా దగ్గరికి పనిలోకి రావడం లేదు పహాడ్? నేను ఇంకా ఏదో అనుకున్నానులే. అయినా నీ ఆరోగ్యం ఇంతలా ఎందుకు పాడైపోయింది? అది కూడా ఇంత అకస్మాత్తుగా? నేను చాలా చలికాలంలో కూడా ఏ స్వెట్టర్ లేకుండానే పనిచేసేవాణ్ణి సేట్ గారు. కానీ ఎప్పుడైతే మీరు నాకు కొత్త స్వెట్టర్ ఇస్తానని మాటిచ్చారో అప్పటినుంచి నేను ఆ స్వెట్టర్ వస్తుందనే ఆశతో అదే నమ్మకంతో పనిచేయడం మొదలు పెట్టేవాణ్ణి. అందుకే నేను ఇలా అనారోగ్యం పాలైపోయాను. ఆ మాట విని ఆ గదిలో నించుని ఉన్న మిగిలిన అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడు పుట్టు ఎద్దు కక్క ఎద్దుతో ఇలా అంటాడు. అసలు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని నిజాయితీ నీకు లేనప్పుడు మాట ఇవ్వడం ఎందుకంట? నీలాంటి పిసినారి వాణ్ణి
నేను నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగానే మీరు చాలా చెడ్డవారు అంకుల్. వెళ్ళిపోండి మీరు మా ఇంట్లో నుంచి. అలా ఒక చిన్నవాడు కూడా అతని మీద చిరాకు పడేసరికి కక్కా ఎద్దుకి అర్థమవుతుంది, ఎవరికైనా మంచి చెయ్యాలి అని అనుకుంటే గనుక గప్చుప్గా చేసేయాలి అని, ఇలా అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇలా బలహీనులుగా చెయ్యకూడదు అని. అలా ఈ విషయం బాగా తెలిసిన తరువాత కక్కా ఎద్దు అందరికంటే ముందు పహాడ్ ఎద్దు కోసమని ఒక స్వెటర్ని కొని ఇస్తాడు. అలానే అతని ఇంటిని బాగు చేయాలి అనే ఆలోచనతో ముందుకు కదులుతాడు. గోల్పూర్ అనే ఒక ఊరిలో ఫిన్ను అనే ఒక ఎద్దు తన చిన్న కొడుకు ఇంకా తన రెండో భార్యతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఫిన్ను మొదటి భార్య స్నానం చేస్తున్నప్పుడు తన గొంతులో సబ్బు ఇరుక్కోవడంతో చనిపోతుంది. ఫిన్ను కొడుకు డీలో ప్రతిరోజు అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉండేవాడు. అందుకే తనకి అమ్మ లేని లోటు తీర్చాలి అని ఫుస్కి అనే ఒక ఆవుని రెండో పెళ్లి చేసుకుంటాడు. డిల్లో నాన్నా, నేను పనికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మని అస్సలు ఇబ్బంది పెట్టకు, సరేనా? సరే నాన్నా, నువ్వు నాకు చెప్పావుగా ఈ అమ్మ చాలా మంచిది అని, కాబట్టి నేను ఇబ్బంది పెట్టను తనని. నువ్వు ప్రశాంతంగా పనికి వెళ్ళిరా. తెలివైన కొడుకే వీడు. వీడు నన్ను ఇబ్బంది పెడతాడో లేదో నాకైతే తెలియదు, కాని నేను మాత్రం వీణ్ణి శుభ్రంగా ఏడిపించుకు తినేస్తాను. ఫుస్కి ఆవు అందరినీ నవ్విద్దామని ఇలా చెప్పాను అని అంటుంది ఆ నిమిషానికి. కాని నిజంగానే ఫుస్కి ఆవు చెప్పిన ప్రతి మాట నిజమే. తను కేవలం ఫిన్ను పనికి వెళ్ళిపోవడం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలా ఫిన్ను పనికి వెళ్ళిపోగానే ఫుస్కి ఆవు ఒకదాని తరువాత ఒకటి అంటూ అన్ని పనులు డీలో ఎద్దుతో చేపిస్తూ ఉంటుంది. పాపం అమాయకుడైన డీలో ఏమో నవ్వుతూ అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు. ఈరోజు నిజంగానే చాలా అలిసిపోయా అమ్మా, చాలా అంటే చాలా ఆకలిగా ఉంది, త్వరగా నాకు అన్నం పెట్టు. ఎలానో ఇంత పనంతా చేసేసావు కదా నువ్వు, ఇప్పుడు అదే చేతులతో కొంచెం వెళ్లి అన్నం కూడా పెట్టేసుకోనాన్నా. ఇదే మొదటిసారి డీలోకి తన తల్లి ప్రవర్తన వింతగా అనిపించడం. కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే. డీలో గప్చుప్గా తన తిండిని పెట్టుకుని తినేస్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఫుస్కి మళ్లీ డీలోతో అన్ని పనులు చేయించేస్తుంది. ఆ రోజు కూడా డీలో గప్చుప్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. డీలోకి తన తల్లి ప్రవర్తన అస్సలంటే అస్సలు నచ్చకుండా ఉండేది. అప్పుడు డీలో తన తల్లి చెప్పిన మాటలు ఏమీ కూడా వినేవాడు కాదు. అప్పుడు ఆ తల్లి తన నిజస్వరూపంని ఆ కొడుకుకి చూపించడం మొదలు పెడుతుంది. అమ్మా, నేను నాకు కనీసం రాని పనులు కూడా చేస్తున్నాను కదా, అందుకే నేను చాలా అలిసిపోయాను. ఈరోజు నేను ఏ పని చెయ్యలేను ఇంకా. గప్చుప్గా ఏ పనైతే చెప్పానో అది చెయ్యి, లేదా నిన్ను ఎలా కొడతానంటే మళ్ళీ లేవడానికి చాలా రోజులు పడుతుందన్నమాట. నేను ఎప్పుడు ఇంకా ఏ పని కూడా చెయ్యను. అలానే సాయంత్రం నాన్న వచ్చాక జరిగిన విషయమంతా చెప్పేస్తా, నువ్వు అస్సలు మంచిదానివి కాదు అని. ఆ మాట విని ఫుస్కి డీలోని చితక బాధుతుంది. అలానే ఏ విషయమైనా వాళ్ళ నాన్నకి చెప్పినట్టు తెలిస్తే ఇంకా ఎక్కువగా కొడతాను అని చెప్పి బెదరగొడుతుంది. అంతటితో పాపం డీలో గప్చుప్గా అక్కడే నించుండిపోతాడు. ఇంక వెళ్ళు, వెళ్ళి ఇంట్లో పనులన్నీ చెయ్యి. అలా ఫుస్కి ఆ రోజు కూడా డీలోతో ఇంట్లో పనులన్నీ కూడా చేయించేస్తుంది. అలానే ఆ మరుసటి రోజు నుంచి ఇంకో కొత్త రకం నాటకం చేయడం మొదలు పెడుతుంది. గప్చుప్గా పనిచేశావంటే ఒకలాంటి దెబ్బలు వేస్తాను, అలా కాదు అని నన్ను ప్రశ్నిస్తే ఇంకోలా చితకబాదుతాను. ఆలోచించుకో, పనిచేసి తక్కువ దెబ్బలు తింటావా, లేక నాతో బాధించుకొని అలా చస్తావా? ఇంట్లో పనులన్నీ కూడా ఎలానో నేనేగా అమ్మా చేస్తున్నాను, అయినా సరే నన్ను ఎందుకు కొడతా అంటున్నావు? అసలు ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? ఫుస్కి డీలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రెండు దెబ్బలు వేస్తుంది గట్టిగా.
అలానే గప్చుప్గా పనిచేయమని చెప్తుంది. అలా ఒక రోజున దీలు తండ్రికి ఇంటి విషయంలో కొంచెం అనుమానమనిపిస్తుంది. అందుకే అతను డీలోతో మాట్లాడతాడు. అంతా బానే ఉంది కదా నాన్న, నిన్ను చూస్తుంటే నీ ఆరోగ్యం అంతా బాగుంది అని అనిపించడం లేదు నాకు. బయట పిల్లలతో ఏ గొడవలు పడడం లేదు కదా నువ్వు. హా, రోజంతా ఇంటి బయటే ఉంటున్నాడు. అదీ కాక నేను చెప్పే ఒక్క మాట కూడా వినడం లేదు. మీరే నచ్చ చెప్పండి వాడికి. నా ప్రశ్నలకు జవాబు వాణ్ణే స్వయంగా ఇవ్వనివ్వు. ఇంతలో నువ్వు వెళ్లి భోజనాన్ని వేడి చేసుకుని తీసుకురాపో. ఫిన్ను చెప్పే మాటలు విని మొదటిసారిగా ఫుస్కీకి భయం వేస్తుంది. కాని డీలో తన నాన్నకి ఏమీ కూడా చెప్పడు. తరువాత అందరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. అలా అందరూ పడుకున్న తరువాత ఫుస్కీ ఇంకా డీలో ఇలా ఆలోచిస్తూ ఉంటారు, వీడికి నేనంటే చాలా భయంలా ఉంది. అందుకే అవకాశం దొరికినా సరే నా గురించి వాళ్ళ నాన్నకి ఏమీ చెప్పలేదు. నాన్న, అమ్మ అస్సలు మంచిది కాదు. ఎలా అయినా నీకు అమ్మ గురించి నిజం తెలిసేలా చేసి తీరాలి అని అనుకుంటూ డీలో తన నాన్న పనికి వెళ్లే కొంచెం సమయం ముందే ఫిన్ను పర్స్ని తీసి దాచేస్తాడు. ఇంతలో అది తీసుకోడానికని మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన ఫిన్నుకి ఫుస్కీ రాక్షసత్వమంతా కనిపిస్తుంది. అప్పుడు ఫిన్ను, నాకు ముందే తెలుసు ఇంట్లో ఏదో గందరగోళం జరుగుతుంది అని, కాని దానికి కారణం నువ్వని నేను కనీసం ఊహించనే లేదు. పో ఇప్పుడే నా ఇంట్లో నుంచి. నా కొడుకుకి నేను ఒక్కడే సరిపోతానులే. ఎవ్వరి అవసరం కూడా నాకు లేదింకా అని అంటూ ఫిన్ను ఫుస్కీని ఇంటి నుంచి బయటికి తరిమేసి తన భార్య నుంచి డీలోని పూర్తిగా కాపాడతాడు.